वेलकम टू अवर चैनल। राहु योग अनुग्रह तो कोई राशि वारी वे वरकू मंजी जरगबू व्यापार में लाभाल गार उद्योग प्रमोशन राबोतनाई मरी ये राशि वारी राहुग्रह अनुग्रह शुभाल राबोनायो वीडियो मैं विवरकदा ज्योतिष शास्त्र प्रकार प्रति ग्रह निर्दिष्ट व्यवधि राशिचक्रा मारस्तू उ ग्रहाल राशि परिवर्तन वल्ल मొత్తం 12 రాశులపై ప్రభావం పడుతూ ఉంటుంది। ఈ యొక్క రాశి మార్పు వల్ల పలు రాశుల వారికి శుభాలు కలిగితే మరి కొన్ని రాశుల వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి। జ్యోతిష శాస్త్రంలో రాహు గ్రహం వాటాలు ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు వంటి వ్యాధులు రాజకీయం మొదలైన వాటికి కారణంగా పరిగణిస్తారు। ప్రస్తుతము రాహువు మేష రాశిలో ఉన్నాడు। 2023 వరకు కూడా అక్కడే ఉంటాడు। రాహు సంచారం వల్ల మూడు రాశుల వారికి విశేషమైనటువంటి ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి। ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సంవత్సరాల పాటు ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు। మరి ఏ రాశుల వారికి ఇంతటి అదృష్టాలు రాబోతున్నాయో తెలుసుకుందాము। వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది। మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మొట్టమొదటి రాశి వారు మిథున రాశి వారు। మిథున రాశి వారికి రాహు గ్రహము ఈ రాశి వారికి 11వ ఇంట్లోకి ప్రవేశం చేసింది। ఈ మిథున రాశి జాతకులకు జ్యోతిష శాస్త్రంలో ఇది ఆదాయ మరియు లాభ ప్రదేశంగా పరిగణించబడుతుంది। అందువల్ల ఈ సమయంలో మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు। అదే విధంగా కొత్త ఆదాయ వనరులను కూడా సృష్టించుకుంటారు। మీ వ్యాపారము విదేశాలకు సంబంధించినది అయితే మంచి లాభం ఉంటుంది। వృత్తి వ్యాపారాలలో విజయ అవకాశాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి। ప్రతి పనిలోను కూడా ఎన్నో విజయాలను చూస్తారు। ఈ మిథున రాశి వారికి ఈ యొక్క బుధుడు గ్రహం పరిపాలిస్తుంది। వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం బుధుడు వ్యాపారాన్ని ఇస్తాడు। అందువల్ల ఈ మిథున రాశి వారు ఈ సమయంలో మీ వ్యాపారంలో ఎన్నో లాభాలను గడిస్తారు। విదేశాల్లో చదువుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మిథున రాశి జాతకులు ఎన్నో శుభవార్తలను అందుకపోతూ ఉన్నారు। 11వ ఇంట్లోకి ప్రవేశించేటటువంటి యొక్క రాహు గ్రహము ఈ మిథున రాశి వారికి రాబోయేటటువంటి కాలంలో గొప్ప రోజులుగా గొప్ప అవకాశాలను ఇవ్వబోతూ ఉంది। వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు చేజిక్కించుకుంటారు। ముఖ్యంగా ఈ రాశిలో ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు అద్భుతంగా ఉండబోతూ ఉంది। వ్యాపారాల్లో రాణిస్తారు, అద్భుతమైనటువంటి యోగాలను అద్భుతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోబోతూ ఉన్నారు। ఈ యొక్క రాశి వారికి యొక్క బుధుడు వ్యాపారాన్ని కూడా కలిగించబోతూ ఉన్నాడు। వ్యాపార సమయంలో మీ వ్యాపారాలన్నీ కూడా విస్తరిస్తాయి। విదేశాల్లో చదువుతున్న వారికి కూడా ఎన్నో శుభవార్తలను అందుకోబోతూ ఉన్నారు। రాహుగ్రహము విశేషమైనటువంటి ఫలితాలను ఈ యొక్క మిథున రాశి వారికి ప్రసాదించబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు। మీరు చేయవలసిందల్లా వచ్చిన దానిలో నలుగురికి సహాయం చేయడానికి ముందుండండి। ప్రతి పనులను కూడా విజయ సంకారవాన్ని మీరు మోగించబోతూ ఉన్నారు। ఇలాంటి తరుణం ఇలాంటి అద్భుత కాలం మరలా రాదు। వ్యాపారాలన్నీ కూడా విస్తరిస్తాయి। వ్యాపారాలు ముఖ్యంగా ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులు సరైనటువంటి లాభాలు లేక కృంగి కుషించిపోతున్నటువంటి రాశి వారికి తప్పకుండా ఎన్నో లాభాలు రాబోతున్నాయి। విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి। విజయ అవకాశాలు ఎన్నో అందిపించుకోబోతూ ఉన్నారు। ఇక సమయంలో మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి। రాహుగ్రహం 11వ ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే కూడా మీకు ఇంతటి అదృష్టం అనేది రాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు। అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి వారు కర్కాటక రాశి వారు। కర్కాటక రాశి వారికి యొక్క రాహుగ్రహం సంచారం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది। రాహువు మీ రాశిలో 10వ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు। 10వ ఇంట్లో సంచారం చేస్తున్నటువంటి యొక్క రాహువు ఈ కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి ఆదరాభిమానాలను విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు। ఇది పని వ్యాపారము ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు। వ్యాపారంలో ఎన్నో లాభాలను గడిస్తారు, మీ పనికి తగినటువంటి గుర్తింపు కలుగుతుంది। రాహువు మీ రాశిలో 10వ ఇంట్లో సంచరించిన తర్వాత వృషభ రాశి వారు, ఈ రాశి వారికి ముఖ్యంగా గురుడు 11వ స్థానంలో సంచరించబోతూ ఉన్నాడు, అంటే ఇది లాభస్థానం। జ్యోతిష శాస్త్రంలో రాశికుండలి ప్రకారం 11వ స్థానాన్ని లాభస్థానంగా పరిగణిస్తూ ఉంటాడు గురుడు। మంచి ఫలితాన్ని ఇచ్చే స్థానంలో 11వ స్థానం అనేది ఒకటి, దాంతో వృషభ రాశి వారికి ఏడాది అనుకున్న దానికంటే కూడా మంచి ఫలితాలే గురుగ్రహం ఇచ్చే అవకాశాలు లేకపోలేదు। వ్యాపారం ఉద్యోగం తలపెట్టిన పనులలో విజయము సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి। ఓవరాల్గా చెప్పాలంటే వృషభ రాశి వారు
ఊహించినటువంటి విజయాలను సొంతం చేసుకోబోతూ ఉన్నారు. వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఇప్పటి వరకు పొందినటువంటి అవకాశాలు యోగాలు ఎన్నో చూస్తారు. ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు వచ్చి పడబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహం యొక్క సంచారము జ్యోతిష శాస్త్రంలోనే ఈ వృషభ రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండేలాగా చేస్తుంది. తలపెట్టినటువంటి పనుల్లో విజయం సాధించే అవకాశాలు అయితే లేకపోలేదు. ఈ వృషభ రాశి వారి యొక్క భవిష్యత్తు రానున్నటువంటి రోజుల్లో ఒక అద్భుతంగా ఉండబోతుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, వ్యవసాయపరంగా, రాజకీయ పరంగా, సినీ పరంగా అన్ని రకాలుగా కూడా అద్భుతంగానే ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్న చోటనే ఉండకుండా ఇంకా ఏదో సాధించాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఈ రాశివారు కోపాన్ని అదుపులో చుంచుకోగలిగినట్లయితే వీరంత అదృష్టవంతుల మేరొకరు ఉండవని చెప్పుకోవచ్చు. వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు త్వరలోనే ఏర్పడబోతూ ఉంది. జ్యోతిష శాస్త్రముల ప్రకారం గురువు అంటేనే అతి శుభగ్రహం. గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలం. మొత్తం మీద చెప్పాలంటే వృషభ రాశి వారికి ఊహించినటువంటి విజయాలు ఎన్నో ప్రాప్తించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు రేపు వచ్చేటటువంటి April 13 తర్వాత నుంచి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి యోగాలు వీరి కెరీర్లో ఊపందుకోవడానికి ఉపయోగపడబోతూ ఉన్నాయి. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. వచ్చిన దానిలో నలుగురికి సహాయం చేయడానికి ముందుండండి. ప్రతి పనిలోనూ కూడా మీదే విజయం అవుతుంది. మీకంటూ ఒక స్థానం ఏర్పడుతుంది సంఘంలో. భార్యాభర్తల మధ్య ఏవైతే విభేదాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో ఇప్పటి వరకు సానుకూల పడినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఒక కొలిక్కి రావడానికి కూడా అవకాశాలు అయితే లేకపోలేదు ఈ యొక్క రాశి వారికి. తర్వాత రాశి కర్కాటక రాశి వారు. కర్కాటక రాశిని ఈ రాశిని చూస్తే గురు సంచారము 9వ స్థానం అవుతుంది. గురుడు 9వ స్థానంలో ఉండటం అత్యంత శుభకరంగా మనం చెప్పుకోవచ్చు. గురుడు ఎప్పుడూ కూడా 5, 7, 9 రాశులను చూస్తూ ఉంటాడు. అటువంటిది గురుడు 9వ స్థానంలో ఉంటే అది కూడా తన స్వక్షేత్రమైన మీనరాశిలో ఉండటం ఖచ్చితమైన మెరుగైన ఫలితాలు ఇవ్వడానికి దాసోహం దోహదం చేస్తుంది. ఇక్కడ గురుడు శుభదృష్టి కారణంగా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఉచ్చ స్థానాన్ని చూడటం అని అర్థం. వీరు గ్రాఫ్ మరింతగా పెరగబోతూ ఉంది. కార్యాలయంలో వీరికి తిరిగే ఉండదు. తిరగలేనటువంటి ఎన్నో విజయాలను చూస్తారు. వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ప్రత్యేకమైనటువంటి స్థానము ఈ కర్కాటక రాశి వారికి ఏర్పడబోతూ ఉంది. ముఖ్యంగా మీనరాశిలో ఉండటం అనేది ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఈ గురుగ్రహము కర్కాటక రాశి వారికి అయితే ఇవ్వబోతూ ఉంది. వారు గురుడు అదృష్టాన్ని ప్రసాదించబోతున్నటువంటి తర్వాత రాశి కన్యా రాశి వారు. ఈ రాశి వారికి కూడా గురుడు యొక్క సంచారము చాలా అద్భుతంగానే ఉండబోతూ ఉంది. గురుడు సంచారం 7వ స్థానంలో ఉంటుంది. గురుడు సాధారణంగా 7వ చూపు చూస్తాడు కాబట్టి ఆ స్థానంలో ఉండటంతో పాటు ఆ గ్రహానికి స్వక్షేత్రాల్లో ఒకటైన మీనంలో సంచరించడము శుభప్రదంగా పేర్కొనవచ్చు. ప్రధానంగా కన్యారాశికి సప్తమంలో ఉండటం వల్ల దాన్ని కలత్ర స్థానంగా చెప్పుకోవటం వలన సంసారం జీవితం సాఫీగా అందంగా సాగిపోతుంది. పెళ్లి కాని వారికి వివాహమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. వీరి యొక్క మాటలకు అత్యంత విలువ కూడా పెరుగుతుంది. వివాహ సంబంధాల కోసం ఎవరైతే గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి తప్పకుండా వివాహాలు నిశ్చయమవుతాయి. మంచి జీవిత భాగస్వామి రాబోతూ ఉంది. యొక్క కన్యా రాశి వారికి తలపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలని అంటే ఈ రాశి వారికి ఊహించినటువంటి విజయాలే ఈ కన్యా రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కన్యా రాశి వారి యొక్క భవిష్యత్తులో ఎన్నో చూడబోతూ ఉన్నారు. మరి అదృష్టం పొందబోతున్నటువంటి తర్వాత రాశి వృశ్చిక రాశి వారు. ఈ రాశి నుంచి గురుని సంచారం 5లో కొనసాగుతుంది. గురుగ్రహం చూసే వీక్షణలో 5వ స్థానం కాబట్టి ఈ రాశి వారు అనుకున్న విజయాలను సాధించే తీరుతారు. 5వ స్థానం కాబట్టి సంతాన విషయంలో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. గురువు సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా ఆర్థికపరమైనటువంటి చికాకులు ఏవైతే ఉన్నాయో గాడిలో పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని కూడా గాడిలో పడుతుంది. ప్రతి అవకాశాన్ని కూడా అందిపించుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు. మరి అదృష్టవరించబోతున్నటువంటి తర్వాత రాశి కుంభరాశి వారు. కుంభరాశి వారికి ఈ యొక్క గురుని యొక్క సంచారము 2లో ఉండనుంది. అంటే ఇది ధనస్థానము. ధనపరమైన చిక్కులు దాదాపుగా తొలగిపోయే అవకాశము లేకపోలేదు. కుటుంబపరంగా చక్కని సహకారము అందుతుంది. ఏ పని తలపెట్టినా ముందుకే సాగుతాయి. ఆరోగ్యపరంగా సమస్యలు ఏమైనా ఉన్నా దాన్ని జయించగలిగే అనుకూలమైనటువంటి సమయం చెప్పుకోవచ్చు. ఏ సమస్యలు ఉన్నా సరే
ఈ యొక్క రాశి వారికి రాజయోగం సిద్ధించే అవకాశాలు అయితే లేకపోలేదు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అన్ని విధాలుగా కూడా అద్భుతంగానే ఉండబోతూ ఉంది. కాబట్టి వచ్చిన అవకాశాలను వినియోగించుకోండి. తరువాత రాశి మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి కూడా ఈ యొక్క గ్రహ సంచారము దశమ భావంలో కొనసాగుతుంది. గురుడు పదవ స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి సంపద మొదలవుతుంది. జ్యోతిష శాస్త్రం చెబుతుంది సంపన్న జీవితం ఉంటుంది. గృహ యోగము వాహన యోగము ఈ రాశి వారికి ఉండబోతూ ఉంది. ప్రస్తుతం గురుడు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉండటం వల్ల భాగ్యాన్ని ఇచ్చి వెళతాడు. గృహ యోగము వాహన యోగము అనేది ఇప్పటికీ జరిగి ఉంటే ఆపై ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవాలి. ముఖ్యంగా గురుగ్రహం బలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ ఆరు రాశుల వారికి కూడా రాజయోగం సిద్ధించేటటువంటి అవకాశాలు లేకపోలేదు. గురుగ్రహం అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ ఆరు రాశుల వారికి త్వరలోనే ప్రసాదించబోతూ ఉంది. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా చేజాకిచ్చుకోకండి. ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని ముందుకు సాగినట్లయితే మీకంటే కోటీశ్వరులు మరొకరు ఉండరని చెప్పుకోవచ్చు. ముఖ్యమైనటువంటి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకుని వెళ్ళండి. విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.